చెప్పినా చిన్న వేటమైంది ఇంకా దానం చేసుడు మీనే ఉన్నదా చెప్ప నిలువను సరే చెప్తాను ఈ కారణంగా మనుషులను గోస ఊసుకోవద్దులా ఈ బీహారోలకు నాటేసినట్టు వరిగాల బాగుడు అత్త అయిపోవు అంతాళ్ళకైతే ఒక సితం అవు గంటలు గంటలు చేస్తారు ఎల్లుటానికి అదనే ఉన్నావా ఇంట్లో అరే మల్లే ఏడవుతానవరా కలవుతానా ఎవరు నీ మిండాని నీ మిండాని అరినా అని చెప్పు మరి ఇంకే ఉన్నావు పాటి ఇంకా భూమి మీద పోతతి అయ్యో ఈ పాయలు వేసింది ఏమతే గాసింత కిందికి కౌరి లేదా గదే అది ముసల్తానకి వచ్చింది కానీ దానికి పని రేవు లేదు ఏం లేదు ఆకాడికి మొగోళ్ళు అన్నేతుల మాటలేతి బీహారోలు బీహారోలు అని అందరూ లెంబడ పడతారు కానీ వాళ్ళు ఎప్పుడో ఇలా ముడ్డు మీద దాన్ని పోతారు ముడ్డు మీద దాన్ని పోతారు సుమా ఓ సుమా అలా తిండి ఎట్టుంటే తెలుసా ఒక్క ఆలుగడ్డ రెండు ముక్కలు చేస్తారు దాంట్లో ఏది ఉంటే అదే చికెన్ కానీ టమాటా కానీ మటన్ కానీ అని తుడక పెడతారు బురద బురద కదా ఎవరిని కాడ తోడక తింటారు గట్ల తింటారా ఒక్కొక్కడు కాంకేడు కాంకేడు తింటాడు ఒడ్ల పొన్న కళ్ళ కళ్ళ పోతారే వీళ్ళు మందలకు మందలు వచ్చి పాడైతారా ఏడుంటారు ఓ బాయిల పొన్న ఉన్న కొట్టాలన్నీ వాళ్ళే కాదే వాళ్ళొక వైర్ గుంజా బుగ్గ పెట్టా గంతే ఇక మరి ఎంతైనా వాళ్ళకంటే మనమేనా ఏం పట్టు గట్ల దేశాలు పట్టుకొని తిరుగుడు మనతోటి ఏమవుతుంది పిల్లం పిల్లలు ఏనన్నా పోనీ ఇక పోసిన ముచ్చట పాడుగాను మీరు ఇట్లా అంటే యాదికొచ్చే ఏంటిదే కా కలికూడలు రాజన్న కట్ట కలికోడలు దాట్లు పడ రాజకీయానికి అలవాటాట ఇంకా ఎరకలేదా వాడంత ఎప్పుడో ఎరక
అయితే దాని పేరెందుకు తీ ఫలానా దాని కోడలుండా చూడు చీకటి తోడు దాని మోడు బయటకొంగనే మరి అదే పిలిచిందో ఆడే రమ్మనోడు తెలియదు కానీ బాధకుంటున్న గడ్డి కుప్పలు చొచ్చిరట్నే అయ్యో నీకు ఆయనతో చెప్తే ఇంకేం పాడైందే ఈ ముచ్చట వాడంత తెలిసినాక దీనింటి ముఖాన్ని అజ్జులే దానింటి ముఖాన్ని ఇజ్జులే మళ్ళా వారం తర్వాత మాటలు కలిసినాయి ఆ నిజంగానే పోషి పాపం ముండలాలా పలానా దాని కోడలు దీనికి తొక్కు పట్టుకొచ్చి ఇచ్చిందట ఇదేమో సిగ్గు లేకుండా తీసుకొని దానికి షారు పోసి మనసులా గాడిదలకు ఇచ్చి దాని పేదాయే నాకు మాటలు మంచిగా అత్తాయి మళ్ళా ఇంకా మళ్ళీ ఏమైందో తెలుసా నీకు నేను ఆ జోలి దేకే నాకు పేదంత మాట మాడుతుంది ఇంకా అట్లా ఉన్నారు మనుషులు మొగిలన్న కొడుకు తెలదా ఏ చిన్న ఆయనే మొగిలన్న కొడుక అనిలు గా వీడియో లల్లాతాడు సేలులల్లాతాడు గరే ముచ్చట నాకు తెలియపాయ అలా మామ పిల్లనిత్తనని అత్తే పోరడు పత్తకు లేకుంటేటో పీకిండట గదేం రోగమే పోరానికి ఏ వనగట్ల చేసిండు మరి ఇట్టముండది లేని ఇంటికాడు చెప్తాడా గట్లా పోతాడే ఫోన్ చేస్తే ఎత్తులేదట సమాధానం చెప్పలేదట మరి ఎట్లా అన్నట్టు ఎట్లెక్కడిది పొద్దున్న దాకా పిల్లగాని కోసం సూచూసి పోయిరు ఆ పిల్లోళ్ళ తండ్రి ఎక్కి పడి ఎడితే నాకు మస్తు దుఃఖం వచ్చింది మరి సుఖనక్కకు మొగలన్నకు ఇష్టం లేక ఇట్లా చేసింది రా ఏందన్నట్టు ఏ వాళ్ళ ఇంట అందరికి ఇష్టమేనే ఆ పొల్లగాడే అట్లా ఈ నడుమ షూటింగ్లు వీడియోలను తీస్తాడు ఆడగిట్ట ఎవరన్నా కలిసి రా ఏంది ఏ అట్లా ఏం లేదట్నే ఆ పిల్లగాని దగ్గర నువ్వేమన్నా సొచ్చి చూడబోతానవా అనే ఏ కాదే అటనిక తెల్లారి ఆ పిల్లగాని పిలుచుకొని అడిగినా నేను అట్లాంటిది ఏం లేదు ఇంకో కొద్ది రోజులు ఆగుతాదన్నాడు ఈ పోరణ ముక్కల తొక్కు గీ ముచ్చటేదో ఇంటికాడు చెప్తా అయిపో కదా వాళ్ళు ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పిండట్నే అయినా సరే మళ్ళీసరికి ఈ కథ చేసి ఏమో నే ఎట్లయ్యదు అట్లయ్యదు కానీ పోరి పొద్దు నెత్తికి వచ్చింది మరి తిందాం ఇక్కడంతా మరి రాకలు అయితే నేను పొద్దుగా సాలానంది నచ్చింది తలకాయ రోగం బాగున్నది ఉండే పిల్లగా నా కూర అవుతుందా అదు అదే ఈ కూరే ఒడిచేటట్లేదు మరి గడి దూరం పోయి కూర్చున్నావు రా ఇటు పక్క తచ్చి కూర్చో ఏ ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు అది అద్దు రాను మరి అటు పక్క పోదాంపా ఎవరు చూడరు ఏంటంటే పోతున్నావు నా పిల్లానికి ఆకలి అవుతుందట బోధనిపించట అవునే గిందుకు కాదా నీ మొగని నిడిచిపెడిపోయింది ఇప్పుడు నేనేమన్నా మరి లేకుంటేంది గాయనతోటి ఏందే నీకు తొక్కేసిస్తా కూరేసిస్తా నీ పాస్ వల్ల మాటలు మాట్లాడు మీకేం తెలియదు ఇట్లా మాట్లాడదు చప్పుడు తీసుకుంటారు ఇక మాకే తెలియదు నాకేందవ్వా వాళ్ళు ఎట్నన్నా కలుసుకుని అటెంకనంటే అప్పుడు చెప్తా సంగతి బుజ్జే మేము పోతాను ఇక అయ్యో ఏళ్ళైందా ఇప్పుడే టైం చూసుకో ఒకసారి ఇక టైం చూసినందుకు
ఒక అడుగు ఆలస్యంగా రాత్రి అంత మంది వేసిపోరా అదిరి ఏం ఆలస్యంగా వచ్చినావు అనిపిస్తా వెళ్తానా నీ మాట గిందికే అంటారు పట్టు దగ్గర వాళ్ళం పిలవద్దని ఓ మాట అంటే నిలుగుతారు లేకుంటే అలుగుతారు పిట్టో మన్ను ఆలింది బర్రం అన్నది తీసి వేసిన మరి మోటార్ ఎందుకు పోతలేదు మరి బర్రం అంటే వైర్ల మసి ఉండాలి కాక కూడా లేదా మరి మోటార్ ఎందుకు పోతలేదు మోటార్ गिड़का पिगा नूस दूर दूर पोता ఏం లేదు అనే ఏం లేదు అయితే నేను నిన్ను ఎందుకు బురికిస్తున్నా అంటే మీ అన్న దెంకపైన కా నుంచి నా ఇంటి దిక్కు చూసటోళ్ళు లేరు ఏదైనా పని ఉంటే కూడా ఆశ్రయటోళ్ళు కూడా లేరు నువ్వేమో ఇంకేదో అనుకుంటున్నావు ఇక ఏం అనుకోకని చెప్దామని వచ్చిన అయ్యో వదినే నువ్వేం బాధపడకు నీకేం పని ఉన్నా చెప్పు నేను లేనా ఇప్పుడైతే ఏం పని లేదు కానీ ఇంటికి వచ్చినాక బియ్యం బస్తా మీద పెట్టు సరే వదినే ఓ పిల్లగా ఇంటికి వచ్చినాక రా మర్చిపోకు అస్సలే మర్చిపోను వదినే అత్తపో ఎడికి పోయేది ఆ వదిన వాళ్ళ ఇంటికే ఎందుకు ఏమో పని ఉన్నది రమ్మ అన్నది దొంగ ముండ కొడుక నీకు ఈ పని సరిపోతలే అని మందిల పండి పాట పట్టినవారా ఖతం ఏంటి ఆ పోరాన్ని కట్ట కొడుతుందని పోరి పైన పని అయింది కొడతాను అయినా నీ కూలు ఉన్న వాళ్ళు సరిపోతలేరే పోరని ఇబ్బడు పోరా నీ మొగడు నిన్ను విడిచిపెట్టి దెంకపోవట్లా తప్పులేదే పని ఉన్నదాట రమ్మన్నదే గుడ్ బై